హలో విద్యార్థి, ఒక రోజులో 24 గంటలు ఉన్నప్పటికీ ఒక 2 గంటలు ఆయన విద్య అభ్యసించడానికి సిద్ధంగా లేని విద్యార్థి ఏ విధంగా బాగుపడతాడు అని పేరెంట్స్ గ్రహించండి. 2 గంటలు విద్యార్థి విద్యను అభ్యసించలేడు, అదే తండ్రి కనీసం ఎంత అఫీషియల్ ఎంత వైట్ కాలర్ డ్యూటీ అయినా ఖచ్చితంగా 8 గంటల డ్యూటీ చేయంది లేదు. 8 గంటల డ్యూటీలో చేయాలి. అంతకుముందు ట్రావెలింగ్, అప్ జర్నీ, డౌన్ జర్నీ వేరు, టైం షెడ్యూల్ వేరు, లేటు, ఇన్కమింగ్ వేరు, రిక్వెస్ట్ వేరు. అదంతా కాక విద్యార్థి 2 గంటలకు మనము పేరెంట్స్ అన్నీ సమకూర్చిన తర్వాత కూడా ఆయన 2 గంటలు మన సమయము ఇవ్వనప్పుడు అట్లాంటి విద్యార్థి ఎందుకు పనికొస్తాడు? రాడు. ఎట్లా? ఓర్పు అవసరం కాబట్టి ఓర్చాలే, ఏమనకూడదు. ఎందుకంటే కాయిని ఉంటే సౌండ్ వస్తుంది, అదే రూపాయి నోటికి సౌండ్ రావు. ఆలోచించు.